దేవుడు ఆదరించేటువంటి దేవుడు. నాయన్ అనే గ్రామంలో ఒక విధురాలు ఉంది, భర్త చనిపోయాడు, ఒకే ఒక కొడుకు. ఆ కొడుకే సర్వస్వంగా బ్రతుకుతుంది. ఆ కొడుకు ఏదో పని చేసుకుని వస్తాడు, ఆ ధనంతో తల్లి కొడుకులు ఎంతో ఆప్యాయంగా బ్రతుకుతున్నారు. ఒకరోజు ఒక చిన్న అపశృతి, ఆ కొడుకు చనిపోయాడు. ఇంటికి తీసుకొచ్చారు శవాన్ని, తల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంది. ఆ కొడుకు నా కొడుకు అని ఏడుస్తూ ఉంది, ఉన్నటువంటి ఒక్క ఆధారం పోయింది ఏడుస్తూ ఉంది. ఊరి పెద్దలు వచ్చారు, గ్రామ పెద్దలు వచ్చారు, ఇరుగు పొరుగు వారు వచ్చారు, అందరూ కూడా ఆదరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆమె ఆదరించబడట్లేదు. ఎందుకు తెలుసా? యవ్వనంలో ఉన్నటువంటి కొడుకు, తనకు ఆసరాగా ఉన్నటువంటి కొడుకు చనిపోయేటప్పటికి తన లేనటువంటి జీవితాన్ని ఊహించుకోలేకపోతుంది ఆ తల్లి. గ్రామ పెద్దలు అన్నారు, అమ్మ నీ కొడుకు మీద నీకు ప్రేమే, కానీ ఈ యొక్క పార్థివ దేహాన్ని, ఈ మృతదేహాన్ని ఊరిలో ఉంచకూడదమ్మా, ఊరి వెలుపుటే ఉండాలి శ్మశాన వాటికలో, ఎత్తండి పాడి అన్నారు. వచ్చారు, పాడి ఎత్తుకుని తీసుకువెళ్తున్నారు. బహుజన సమూహముతో యేసుక్రీస్తు ప్రభువారు నాయని గ్రామంలోకి వస్తున్నాడు. ఆయన జీవశక్తి ప్రదాత, మరణమును జయించేటువంటి దేవుడు, మరణానికి ఎదురు నడిచేటువంటి దేవుడు. ఆ నాయని గ్రామంలోకి వస్తున్నప్పుడు నాయని గ్రామంలోటువంటి ఇతరాలు, తన కుమారుడు శవము, ఆ యొక్క గ్రామస్తులు కూడా, వారేమో ఊరి బయటికి వెళ్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఊరి వెలుపుడికి వస్తున్నాడు. వాస్తవానికి ఏ యూదుడైనా సరే నరశవానికి ఎదురు నడటానికి వీల్లేదండి. ఎవరైనా నరశవం వస్తుందనంటే దానికి ఎదురు వెళ్ళటానికి వీల్లేదు, దారిచ్చి తప్పుకోవాలి. ఒకవేళ నరశవాన్ని ముట్టుకున్నా సరే అపవిత్రుడు అవుతాడని మనము నిర్గమాకాండ ద్వితీయోపదేశకాండలో మనం చూస్తుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పాడి వస్తా ఉన్నప్పుడు, నాయని గ్రామంలోంచి పాడి వస్తున్నప్పుడు ఆయన ఎదురుగా నడుస్తున్నాడు. శిష్యులు అని ఉంటారు, అయ్యా శవం వస్తుంది, అయ్యా దారిచ్చేద్దాం దారిచ్చేద్దాం అంటే ప్రభు పట్టించుకోవట్లేదు, ఎదురుగా నడుస్తున్నాడు. ఎదురుగా వచ్చాడు, ఆయన ఎలా వెళ్ళాడు, పాడి ఇలా వచ్చింది, దింపండి పాడన్నాడు. తల్లిని చూశాడు, ఏడుస్తుంది, ఇంకా తన యొక్క కళ్ళల్లో కన్నీరు అంతా అయిపోయి ఉంటుంది, ఇంకిపోయిన కళ్ళన్నీ కూడా నీరు లేదు, ఇంకా అంతగా ఏడ్చింది. ఆ టైంలో అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, అమ్మా ఏడవద్దు అన్నాడు. అమ్మా ఏడవద్దమ్మా అన్నాడు. నేను అనుకున్న నా మాట చదువుతా అన్నప్పుడు ఆ మాట ఎంతమంది చెప్పుంటారు ఆమెకు, ఎంతమంది చెప్పుంటారు ఆమెకు ఏడవద్దు ఏడవద్దు అని. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు, ఆ పాడి వెనకాల నడిచిన ప్రతి ఒక్కళ్ళు, ఏమా ఏడవద్దమ్మా, పోయినాడు మరలా తిరిగి వస్తాడా, ధైర్యం తెచ్చుకో, నడుం కట్టుకో అని ఎన్నో మాటలు చెప్పారు. కానీ ఆమె ఆదరించబడలేదు. కానీ ఇక్కడ కూడా ప్రభు కూడా అదే డైలాగ్ చెప్తున్నాడు, అదే మాట చెప్తున్నాడు, ఏడవద్దు ఏడవద్దు అని చెప్పి ఆయన పాడిని ముట్టుకున్నాడు. చిన్నవాడు లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. ఈరోజున లోకము మాటలతోనే వారి యొక్క మాటలతోనే ఆపేస్తారు, ఏడవద్దు, ఏదో సజెషన్లు ఇస్తారు. కానీ దేవుడు ఆదరించేటువంటి ఆదరింపు ఎలాంటిదంటే ఆయన మాట ఉంటుంది, ఆ తర్వాత చేతలు కూడా ఉంటాయి. గట్టిగా చప్పుడు కొడుతూ దేవుని అనుమయపరచండి. నువ్వు బాధపడద్దు, నువ్వు ఏడవద్దు అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను దగ్గర తీసుకుని పాడిని ముట్టుకోగానే చిన్నవాళ్ళు లేచి కూర్చున్నాడు. గొప్ప ఆదరణ పొందుకుందామే. నిజంగా ప్రభువు నన్ను ఆదరించేటువంటి దేవుడు, ప్రభు నిన్ను గనపరిచేటువంటి దేవుడు. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉన్నారండి మా తండ్రి గారి పరిచర్యలో, ప్రభువు నమ్ముకున్నదని భార్య, భర్త ఎంత భయంకరంగా కొట్టేవాడంటే బెల్ట్లు తెగిపోయామండి. అయినా సరే ఆమె ప్రభువును విడిచిపెట్టేటువంటిది కాదు. అంటే ప్రభువును ఒక్కసారి రుచి చూస్తే విడిచిపెట్టగలమండి? ప్రభు ప్రేమను ఒక్కసారి రుచి చూస్తే విడిచిపెట్టగలరా? ఒకవేళ 1,00,000 రూపాయలు 2 కోట్ల రూపాయలు ఇస్తానన్నా ప్రభువు కావాలా, 1,00,000 రూపాయలు కావాలంటే అవి ఏం కోరుకుంటాం మనం? కోట్లు నాకు అక్కర్లేదు, ప్రభువే కావాలంటాం కదా. ఆ విశ్వాసమే. ఒకరోజు బెల్ట్ తీసుకున్నాడు ఆయన, పోలీస్ డిపార్ట్మెంట్ అండి. ఆ పోలీస్ బెల్ట్ తీసుకుని కొట్టాడండి, ఆ బక్కిల్తో కూడా కొట్టాడు. కొట్టేటప్పటికి శరీరం అంతా కూడా గాయాలైపోయినాయి, బాగా తట్టుకోలేకపోతుంది. కనీసం ఆమె సో వెనకకి చేయి పెట్టుకుని ఆ ఏదైనా రాసుకోవాలంటే కూడా కుదరదు, కొట్టేసి వెళ్ళిపోతాడు ఆ వ్యక్తి తాళం వేసుకుని. ఎందుకో తెలుసా? ఆమె ఏదో వ్యభిచార పాపం చేస్తుందనో, లేకపోతే అందరితోనూ అల్లరి చిల్లరగా ప్రవర్తించిందనో, అబద్ధాలు ఆడిందనో, దొంగతనం చేస్తుందనో, ఏమీ కాదు. యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంది, ఆరాధిస్తుందని చెప్పి సత్యం కొరకు నిలబడింది ఆమె. ఒకవేళ నేనే గనక లొంగిపోతే నా భర్త ఎప్పటికీ మార్చబడడు, నేనే గనక ఈ టైంలో దెబ్బలు భరించలేకపోతే నా భర్తను ఎప్పుడు కూడా గెలుచుకోలేను, నిలబడాలనుకుందామె. ఆ గాయాల ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో మూలుగుతూ ప్రార్థన చేస్తుంది. అప్పుడు ప్రభు ఒక దర్శనాన్ని చూపించాడట, అమ్మా బాధపడుతున్నావా, ఒకసారి నా వీపుని చూస్తావా అన్నాడట ప్రభు.
చూస్తానయ్యా అన్నప్పుడు భర్త ఎక్కడైతే వీప్ మీద కొట్టాడో ఆ వీప్ మీద దెబ్బలన్నీ కూడా ఏసఐ వీప్ మీద చూసిందట ఆమె. చూడమ్మా నా వీప్ మీద చూడు, నా వీప్ మీద ఉన్నాయి. నన్ను కొడితే నేను ఊరుకుంటానా, నేను జోక్యం చేసుకోనా? లేదమ్మా, కొద్దిగా భరించు, నీ భర్త మారుతాడు అనే విశ్వాసం ఆమెలోకి వచ్చింది. ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. కొన్ని సంవత్సరాలకి తన భర్త కూడా తన యొక్క జీవితాన్ని ప్రభుకి సమర్పించాడు. గట్టిగా చప్పుడు కొడుతూ దేవుని అన్మయపరచండి. దేవుడు ఆదరిస్తాడు. దేవుని సంతకు వచ్చినప్పుడు నువ్వు ఆదరించబడతావు, దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఆదరించబడతావు, దేవుని వాక్యం చేత ఆదరించబడతావు. దేవుడు మనల్ని కాపరిగా పెట్టుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, అన్ని వేళల్లో తోడుగా ఉంటాడు.